పారిశ్రామిక వాడలలో రియల్ ఎస్టేట్ లీజుదారులకు క్రమబద్దీకరణకు ఓకే రాజధాని నడిబొట్టున ఆరు లక్షల గజాల అమ్మకం సర్కార్కు మూడు వేల కోట్ల ఆదాయం ఇబ్బందులు లేకుండానే ఇటీవల చట్టాన్ని సవరణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని భూముల అమ్మకం డిసెంబర్ పదిహేను లోపు దరఖాస్తుల ఆమోదం ఆస్మాబాద్కు సంబంధించి ఇప్పటికే లైన్ క్లియర్ బాల నగర్ పేట్లకు కూడా క్యాబినెట్ ఓకే అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా ఎలైట్ చేసింది ఏం చెప్తాను పారిశ్రామిక వాడలలో రియల్ ఎస్టేట్ ారులకు క్రమబద్ధీకరణకు ఓకేనట రాజధాని నడి ఒడ్డున ఆరు లక్షల గజాలకు అమ్మకం మూడు వేల కోట్ల ఆదాయం పద్నాలుగు వందల ప్రొఫెసర్లకు సంబంధించింది ఆర్థిక సంవత్సరంలో ఆరేళ్లు గడిచిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొన్న ఆదాయం అంచనాలను అందుకోలేకపోయింది కేంద్రం నుంచి ఆదేశించిన మేర గ్రాంట్లు రావడం లేదు అప్పులు తీసుకుని ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆస్తుల ఫైల్స్ ఫైర్ సేల్కు సిద్ధమైంది ఇందులో భాగంగా పారిశ్రామిక వాడలలో రియల్ ఎస్టేట్కు తెరలి తీసింది ఇలాంటి భూములైతే హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయన్న ఉద్దేశంతో కసరత్తు ప్రారంభించింది ఈ అమ్మకాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది పారిశ్రామిక వాడలలో భూములను లీజుదారులకే క్రమబద్దీకరించేందుకు అనుమతిచ్చే విధంగా పది రోజుల క్రితమే శాసనసభలో సవరణ బిల్లుకు ముద్ర వేయించుకుంది ఈ సందర్భంగా ఆజ్మాబాద్ భూములలో పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలన్న విపక్షాల డిమాండ్ ప్రభుత్వం తోసిపుచ్చింది పారిశ్రామిక వాడలలో పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నిర్దేశించిన లక్ష్యం కోసం వాడకపోతే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప పరిశ్రమలకి హెచ్చరికలు జారీ చేసింది ఇది కథ ఏం చెప్తాయంటే ఓకే నువ్వు తీసుకుంటే తీసుకో కానీ ప్రభుత్వాన్ని పైసలు చెల్లించు లేదంటవా అవి మాయమాకి ఇచ్చేసి ఇది అయితే కాలబేరం లేకపోతే బెదిరింపులు ఇదే జరుగుతుంది ఏం లేదబ్బా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ ఆదాయం దొరుకుతలేదు భూములను కట్టిస్తాను అదే హైదరాబాద్లో ఉన్న ఈ ఎన్ని లక్షలు ఆరు లక్షల గజాలకు సంబంధించి ఉన్నది కదా దీనికి సంబంధించి ఎక్కడన్నా డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించో పేదలకు భూములు ఇచ్చడో చేస్తుందా చేయదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలి ప్రతి ఒక్కరు బా ఎట్లా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి చెందితే ఎట్లుంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది ప్రజలే అవుతారు కదా అప్పుడు ప్రజాస్వామ్యం అవుతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందంటే ఏడా నమ్ముతాం